రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి బీజేపీ అయితే ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఉప ఎన్నికల్లో కమలం జెండాను ఎలాగైనా సరే ఎగిరే విధంగా చేయాలంటూ కూడా బీజేపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త నాయకుడు తన భుజస్కంధాల మీద జెండాను మోస్తూ ఎన్నికల్లో గెలవాలి అనే ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు కూడా ఎన్నిక ఎంతో కీలకం కాబోతోంది ఇది ఎంత కీలకం అంటే ఈటలకు ఎంత ముఖ్యమో బీజేపీకి కూడా అంతకంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు తెలంగాణలో ఇప్పటికే కమలం పార్టీ దూసుకుపోతోంది ఆ త్యాగాలు ద్వారా పార్టీని ఎంతో పైకి తీసుకొస్తున్న ప్రతి కార్యకర్త నాయకుడు ఈ ఉప ఎన్నికను అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లో పార్టీకి ఇప్పటికే గుర్తింపు పెద్ద ఎత్తున వెళ్తోంది టిఆర్ఎస్ పై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది దాన్ని ఎలాగైనా సరే సానుకూలంగా మలుచుకోవాలని ప్రతి బీజేపీ కార్యకర్త ఈ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పార్టీ బలపడుతోంది దూసుకుపోతోందని మనం చెప్పకనే చెప్పచ్చు నాలుగు దశాబ్దాల కష్టానికి నేడు గుర్తింపు రాబోతోంది బీజేపీ కార్యకర్తలంతా కూడా చలో హుజూరాబాద్ అంటూ కూడా అటువైపే చూస్తూ ఉన్నారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రండి కదలు రండి పార్టీని బలపరచండి అంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో ఈ మాటలు మనం వింటూ ఉన్నాము దీనిపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు రైట్ వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే అండి వేణుగోపాల్ రెడ్డి గారు హుజూరాబాద్ ఉప ఎన్నికను బీజేపీ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా చూస్తోంది ఎంత సీరియస్గా ఉంది ప్రతి కార్యకర్త దీన్ని ఎటువంటి బాధ్యతగా తన భుజానికి ఎత్తుకుంటున్నారు ప్రస్తుతం అక్కడ హుజూరాబాద్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రాజకీయ సమీకరణాలు ఏ రకంగా ఉన్నాయి ఈరోజు హుజూరాబాద్ ఎన్నిక ఏదైతున్నదో ప్రజాస్వామ్యానికి నీరు చూపడానికి పోరాటం జరుగుతున్నది హుజూరాబాద్ ప్రజల మనందరం కూడా పాదధూళిని సేవించాలి ప్రజలే ఈ రోజు కథానాయకులై ఎన్ని ప్రలోభాలు పెట్టినా మద్యము అధికారము అహంకారము ఒత్తిడి ఎన్ని చేసినా కూడా ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఎన్ని స్కీములు పెట్టినా కూడా ఈ రోజు మేము ఈటల రాజేందర్ గారిని గెలిపించుకుంటాం భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం కమలం మీద ఓటేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఎన్ని దొంగ లేఖలు సృష్టించినా ఆఖరుకు గుర్తు కూడా కమల కారు గుర్తు ఈటల రాజేందర్ గారిని ప్రచారం చేయడం కూడా మొదలు పెట్టినా కూడా ఒక 80 ఏళ్ల ముసలమ్మ కాంచి 18 ఏళ్ల యువకుని వరకు తిప్పి కొడుతున్నారు దాన్ని వాళ్ళ వాస్తవంగా మొత్తం యావత్ ప్రభుత్వంతో ఇవాళ ప్రజలు రాజేందర్ గారు ఏకమై పోరాడుతున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ గ్రామ గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ఎవరు చెప్పకున్నా బాధ్యత ఇవ్వకున్నా వచ్చి పోరాడుతున్నారు ఉదాహరణకు మనం దళిత మంది నిన్న వివేక్ గారు గారు మేము ఒక గ్రామంలో గ్రామం తిరిగినాము ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నిన్న దళిత వాడలో 100కి 100% ఓటేస్తాం వాళ్ళు పిస్తర్ దట్టుకొని పొమ్మను ఎన్నడూ కూడా మాకు ఎప్పుడూ మోసమే జరిగింది దళితులు మాట్లాడిన మాట చెప్తున్నా 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో మాట్లాడి నేను అనలేదు 2లో 3 ఇస్తానా అనలేదు అన్న అంత పెద్ద అబద్ధం ఆడదు ఇవాళ మాకు సాధికారత మీద బడ్జెట్లో పెట్టిన డబ్బులు 65,000 కోట్ల రూపాయలు దాన్ని మాకు రాకుండా చేసి వేరే స్కీమ్ లో మలిపించి ఇవాళ మాకు ఏ హామీ ఇచ్చినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు టీ ప్రైడ్ పేరు మీద వచ్చిన సబ్సిడీలు రాలేదు ఇలా మాకు ఇవన్నీ కూడా బడ్జెట్ లో పెట్టిన డబ్బులు మాకు చట్టం చేసినాక కూడా వాళ్ళ దళిత సాధికారత పేరు మీద ఎస్సీ సప్లాన్ చట్టం చేసినా కూడా చట్టం ద్వారా వచ్చే డబ్బులు కూడా మాకు రానియకుండా చేసి మా సబ్సిడీలు ఇవ్వకుండా మాకు భూములు ఇవ్వకుండా మాకు ఇటు కట్టి ఇవ్వకుండా ఇంత మోసం చేసి 65 రోజుల నుంచి దళిత బంధు మాకు ఎందుకు లేదు ఇవ్వలాడుకున్నారు అని ఇయంగా మా అకౌంట్ లో చేసినట్టు వేసి ఫ్రీజ్ చేసి కొన్ని రిటర్న్ తీసుకోవడం లేకపోతే తాపుకోట అడ్డం పెట్టి మీరు డిపిఆర్ ఈవెన్ అడగడం రకరకాల ఆ రోజు ఏం చెప్పిండు ఈ దళిత బంధు స్టార్ట్ చేసిన రోజు ఎవరి పెత్తనం ఉండదు మీ మీద హుజూరాబాద్ వచ్చి అదే షాలపల్లిలో మీటింగ్ పెట్టారు ఈ డబ్బుల మీద ప్రభుత్వం పెత్తనం ఉండదు కలెక్టర్ పెత్తనం ఉండదు బ్యాంకుల పెత్తనం ఉండదు మీ అకౌంట్ లో 10 లక్షలు పడతాయి మీరు ప్రమాణంగా ఈ డబ్బులు మీ అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పిన అధికారులు ఉన్నదనేది అన్న కేసీఆర్ ఎందుకు ఇన్ని నిబంధనలు పెట్టి ఇన్ని రోజులు ఇయ్యలేదు ఈటల రాజేందర్ గారు నోటిఫికేషన్ వచ్చేలోపు ఇవ్వని వాడ ఊరూరు తిరిగి మొత్తుకున్నాడు ఇయ్యలేదు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినాక 20 రోజులు అయింది ఈ 20 రోజులు కూడా మీరు ఇయ్యండి మీరు ఆ డబ్బులు 10 లక్షల వాళ్ళకి ఎవరి పిత్తనం లేకుండా మీరు చెప్పిన ప్రకారం ఇయ్యండి చెప్తే ఇయ్యలేదు ఇవ్వకుండా ఇవ్వాలి దాన్ని
ఇంకొక 10 రోజులు ఉన్నదనంగా ఒక స్వచ్ఛంద సంస్థ మరి ఆయనే చెప్పిన ఏదైతే ఇది నేను హుజరాబాద్ ఎన్నికల కొరకే పెడుతున్నా అని చెప్పిన వాక్యాన్ని పట్టుకొని పోతే దాన్ని 10 రోజులు ఆపుకుంటే ఇవాళ నిన్న 4వ తారీఖు అన్న కానీ 4వ తారీఖు అంటే దళితులు నమ్మడం లేదు ఎందుకు నమ్మడం లేదంటే ఇప్పుడు ఇప్పుడు కట్టు తప్పితే ఈయన మాకు ఇయ్యడు 30వ తారీఖు దాటితే ఇయ్యడు అనేది ఆ ఒక నమ్మకం లేక వాళ్ళు ఈ రోజు ఆందోళన చెందుతూ రోడ్ల మీద గొడవలు పెడుతున్నారు అంటే నీవు ఎందుకు వాళ్ళకు భరోసా నింపలేకపోయిను ఇప్పుడు ఎన్నికైనా ఇస్తా అనే భరోసా నీ మీద లేక ఇవాళ దళితులు రోడ్ల మీద లొల్లి పెట్టుకున్నారు తప్ప రాజేందర్ గారి మీద కాదు వాళ్ళు దాన్ని ఎన్ని కుట్రలు చేసినా కూడా నువ్వు ఎందుకు ఇయ్యలేదు అంటే జవాబు లేదు వాళ్ళ దగ్గర అసలు కాబట్టి వాళ్ళ టీమ్స్ పేరు మీద గ్రౌండింగ్ పేరు మీద లేకపోతే రకరకాల పేర్ల మీద వాళ్ళు కావాలని ఆపుతున్నారు నిన్న హరీష్ రావు గారి దగ్గరికి కొంతమంది పోతే అవునే ఎన్నికలు అయిపోతే ఇస్తాం కాకపోతే మళ్ళీ ఎన్నికలు రావా అప్పటి వరకు అయినా ఇస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళే తల్లిని చెప్తుంది ఈ రకంగా దాన్ని ఏ రకంగా ఎగ్గొట్టాలే ఇక్కడ కనుక ఇచ్చేది ఉంటే అంతటి కాల్సి వస్తుంది అని చెప్పి దాన్ని ఎగ్గొట్టాలని చూస్తున్నారు వాళ్ళు కాబట్టి మభ్య పెట్టాలని చూస్తున్నారు ఎన్నికల వరకు దీన్ని మభ్య పెట్టాలి వీళ్ళను అనే దాని మీద ఆయన చూస్తున్నారు తప్ప చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఆయన శాలపల్లిలో మీటింగ్ పెట్టిన రోజు కలెక్టర్ 1600 ఫుట్లు ఇచ్చినవన్న రోజు 15,000 మంది గ్రౌండింగ్ చేశామని చెప్పిన వాళ్ళు అకౌంట్ లో పెట్టినామని చెప్పిన వాళ్ళు ఎందుకు డబ్బులు ఉన్నాక కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగిన దాని ప్రశ్నకి ఇప్పటి వరకు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ జవాబు చెప్పడం లేదు. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, మరోవైపు చూస్తూ ఉన్నాం సర్వేలన్నీ కూడా ఒకటే మాట చెప్తూ ఉన్నాయి, టీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా బీజేపీ మారింది, బీజేపీ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ కూడా రోజు రోజుకు పెరుగుతోంది, హుజరాబాద్ లో అయితే ఒక పెద్ద ఒక ఊపు కనిపిస్తోంది బీజేపీకి అంటూ ఉన్నారు, దీనికి కారణాలు అంటే ఏం చెప్పొచ్చు అంటారు? నిజంగా మీరు అడిగిన ప్రశ్న జవాబు ఏంటంటే ఎక్కడ ఏ మొత్తము దాదాపు అన్ని గ్రామ పంచాయతీలలో ఆమ్లెట్ విలేజ్లలో ఎక్కడ ఏ సర్వే చేసినా కూడా అది చాణక్య చేసినా ఇంకెవరు చేసినా మా బీజేపీ పార్టీ వ్యతిరేకులు చేసినా కూడా రాజేందర్ గారికి 79% 69% 80% ఇట్లా వస్తున్నది. దీని గురించి తట్టుకోలేక ఇవ్వాలని బీనరీ పెట్టుకుంటున్నాడు. ఎక్కడ రాజేందర్ గెలిస్తే చీలిక వస్తుందో అని చెప్పి తాను మళ్ళీ ఒకసారి అసంతృప్తులందరినీ ఏకం చేసేందుకు ఇలా 2,000 కోట్లు పెట్టి 10 లక్షల మందితోని 52 బస్సులు పెడతా అని చెప్పి ఇలా మళ్ళీ ఒక డైలాగ్. దానివల్ల ప్రజలు ఏం అడుగుతున్నారు, నువ్వు క్లీనరీ పెడితే ఇలా మాకు ఇల్లు వస్తాయా, లేకపోతే పెన్షన్లు వస్తాయా, లేకపోతే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందా, దేని కొరకు పెడుతున్నావు అని వాళ్ళు అడుగుతున్నారు. రాజందర్బకు ఇవ్వాల, దళితులకు ఇవ్వాల్సిన దాని మీద స్కీములు పెట్టడం గానీ, దళిత ఆఫీసర్లకు కొంత గౌరవం ఇవ్వడం గానీ, ఇవాళ పార్టీ చీలకుండా ఉండేటందుకు తాను క్లీనరీ పెట్టుకోవడం గానీ, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ దెబ్బ. ఇవాళ రాజేందర్ గారి యొక్క పోరాటం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పోరాటం, రాష్ట్ర అధ్యక్షుని పాదయాత్ర అన్ని కలగలిపి భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ముందుకు తీసుకుపోతుంటే తట్టుకోలేక పార్టీని కాపాడుకునేటందుకు ఇవాళ ప్రభుత్వాన్ని కాపాడుకునేటందుకు ఇవాళ ప్లీనరీ పెట్టుకున్నారు తప్ప భయంతో ఎవరైనా ప్లీనరీ పెడితే వాళ్ళ యొక్క పార్టీ ఆవిర్భావాన్ని పెడతారు, ఒక సందర్భం చూసుకో పెడతారు. కానీ ఏది లేకుంటే ఏప్రిల్లో పుట్టిన పార్టీకి నువ్వు నవంబర్ లో పెడుతున్నావు ఎన్నికలు అయిపోగానే అంటేనే ఇవాళ మీరు గజగజ వణుకుతున్నారు. ఇవాళ మీరు ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని భయపడుతున్నారు, లేదంటే ముందస్తు ఎన్నికలు పోవాలని ఆలోచిస్తున్నారు, రాజేందర్ గారు గెలిస్తే అసెంబ్లీ రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు. అంటే ఇవాళ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు, మీ అబద్ధాల మాటలు. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ 1952 నుంచి ఇప్పటి వరకు అయిన ముఖ్యమంత్రులు ఇప్పుడు కూడా ఇన్ని అబద్ధాలు ఆడలేదు, ఇంత అగౌరవం పొందలేదు, సామాన్యుడు కూడా తిడుతున్నాడు. కాబట్టి ఇవాళ మీరు ఎన్నైతే అబద్ధాలు ఆడిందో, ఎంత ప్రభుత్వం పలసనైందో, రాష్ట్రం ఎంత అప్పుల పాలైందో, ఎంత నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందో, అన్ని విషయాలు కూడా ఇవాళ ప్రజలలో ఆగ్రహావేశాలు పెంచుతున్నాయి. వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది, సర్వేలు కూడా అదే చెప్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. అయితే ఇందులో భాగంగా మరోసారి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నికల అనంతరం దళిత బంధు అమలు చేస్తామంటూ కూడా మరోసారి మరో రకంగా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దళిత బంధు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ప్రజలందరూ చెప్తూ ఉన్నారు, 60 రోజులైన ఇప్పటికీ కూడా దాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. అయితే దీన్ని ఎంతో కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఎన్నికల తర్వాత అమలు చేస్తామనే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు, దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా, దీని మీద ఏమనుకుంటున్నారు? అసలు దోచుకొని దాచుకున్న డబ్బును హుజరాబాద్ మీదనే 1,000 కోట్లు అధికారికంగా 5,000 కోట్లు 300-400 కోట్లు ఇట్లా పెడితేనే వీళ్ళు గెలుస్తలేరు. ఇంకా రాష్ట్రంలో రేపు జనరల్ ఎన్నికలలో ఇన్ని డబ్బులు పెట్టే అవకాశం లేదు కాబట్టి ఎట్లా గెలుస్తారు? క్లీనరీ ఇవాళ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు 2004లో ఇట్లనే ప్లీనరీ పెట్టిండు, ఈయన పెట్టినట్టే పెట్టి కోటి వరాలు ఇస్తే కూడా గెలవలేదు ఆ రోజు. ఇవాళ అంతకంటే అధ్వానంగా కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ ప్రభుత్వం పరిస్థితి, అబద్ధాల ప్రభుత్వం, మోసాల ప్రభుత్వం,
ఒక్క మాట కూడా చిత్తశుద్ధి లేదు, ఒక్క మాటలో విలువ లేదు. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి మాట్లాడడం, ప్రజలు ప్రజలు ఇవాళ నమ్మే స్థితిలో లేరు. కాబట్టి వేల కోట్లు పెట్టిన కాడ గెలవను అని ఇంకా రేపు జనరల్ ఎన్నికలలో మీరు తట్టుకునే పరిస్థితి లేదు. మీతో ఇవాళ మీ శాసనసభ్యులు ఉండే పరిస్థితి లేదు, మీ నియంతృత్వాన్ని భరించే పరిస్థితులు లేరు. తప్పనిసరిగా ప్రభుత్వం కూలిపోతుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయని ప్లీనరీ పెట్టేలోపే ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దాని సమాయత్తం అవుతున్నది. ఈ యొక్క గెలిపే ఏదైతే హుజరాబాద్ గెలిపే రేపు రాష్ట్రం యొక్క మలుపు, భారతీయ జనతా పార్టీకి మలుపు. భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోతుంది. బలహీన వర్గాలకు బీసీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, రేపు ఒక బీసీ గెలవబోతున్నాడు, ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, అనేక మంది బీసీలు ఇవాళ రాష్ట్రాల ముఖ్య. కాబట్టి బీసీ సాధికారత, ఎస్సీ సాధికారత, మైనార్టీ ఎస్సీ ఎస్టీ సాధికారత, రాజ్యాంగ ఉన్నత పదవులు, అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమైతే అనే దాని మీద ఈ రోజు ప్రజలు నమ్ముతున్నారు. భారతీయ జనతా పార్టీలో అన్ని వర్గాలకు ఉన్నత రాజ్యాంగ పదవులు వస్తాయి, టీఆర్ఎస్ లో రావు. టీఆర్ఎస్ నియంతృత్వం ఒక కుటుంబానికే పరిచయం అయింది. ఒక కుటుంబానికో ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఇది తెలంగాణ ఉద్యమం తెచ్చుకోలేదు. కాబట్టి రాజ్యాంగ పరమైన ఉన్నత పదవులు గాని అందరికి అందుబాటులోకి ఉన్న పార్టీ బీజేపీ. రైట్ సార్, రైట్ రైట్. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రజలు తెలంగాణలో ఎవరు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలను కానీ నమ్మే పరిస్థితులు లేదు. కొట్లాడి తెచ్చుకున్న సాధించుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబ పరిపాలనతోటే వారి కనుసన్నల్లోనే వారి చేతుల్లోనే ఇక నలిగిపోతోంది తెలంగాణ సమాజం మొత్తం కూడా. సో ప్రజలు తిరగబడే రోజు ఖచ్చితంగా వస్తోంది. ఈ ఉప ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్కు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్తారు అంటూ కూడా నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే, నమస్తే. రైట్, ఏ రకంగా చూస్తూ ఉన్నారు బీజేపీ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రతి బీజేపీ కార్యకర్త నాయకుడు తన సొంత బాధ్యతగా భుజస్కంధాల మీద ఎత్తుకుని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నారు. ప్రజల మద్దతు కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది. ఈటల రాజేందర్ మా గుండెల్లో ఉన్నారు, మీరెవరు వచ్చే పరిస్థితి లేదు, మేము ఖచ్చితంగా ఈటలను గెలిపించుకుంటామని చెప్తున్నారంటూ కూడా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్కి సంబంధించిన మంత్రి కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ వ్యాఖ్యలు ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక అనేది సాధారణంగా జరిగే ఉప ఎన్నిక, దీన్ని గెలిస్తే దీంట్లో ఓడిపోతే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు, గెలిస్తే ఇంకేదో అందలం ఎక్కే పరిస్థితి లేదు, ఇదంతా కూడా సాదా సీదా ఎన్నిక అని కొట్టిపారుస్తూ ఉన్నారు. అంటే ఓటమి భయాన్ని కప్పిపుచ్చుకునే సిచ్యువేషన్స్లోనే ఇటువంటి వ్యాఖ్యలు ఉన్నాయనే వాదన కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏం చెప్తారు, బీజేపీ ఎన్నికను ఏ రకంగా చూస్తోంది? చాలా స్పష్టంగా మీరు చెప్పినట్టుగా ఇక్కడ ప్రజలు ఈటల రాజేందర్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఈటల రాజేందర్ ప్రజలను నిరంతరం ఆయన కష్టాల నుంచి లేకపోతే సమస్యల నుంచి ఆదుకునే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గెలుపు ఖాయమైపోయింది. దీన్ని దెబ్బతీయడం కోసం కుట్రలు కుతంత్రాలు చేసి వాళ్ళ చేతుల నుంచి వాళ్ళ యొక్క కుటుంబ ఆధిపత్యం పోకుండా ఉండడం కోసం, అధికారం పోకుండా ఉండడం కోసం అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ. హరీష్ రావు ఆయన ఆర్థిక మంత్రి కాదు, ఆయన ఒక అబద్ధాల పుట్ట, అబద్ధాల మంత్రి అని అంటే కూడా అతికినట్టుగా ఉంటది. ఎందుకనంటే ఆయన ఏది మాట్లాడినా అదే. దళిత బంధు గురించి నిన్న చెప్పాడు, నేను లెటర్ రాస్తే దళిత బంధు ఆపేసిందని. నేను ఒకటే సవాల్ విసిరిన, అందులో మేము గనక దళిత బంధు ఆపు అని గనక ఉన్నది గనక నువ్వు రుజువు చేస్తే ఈ రోజు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం నట్ట నడి ఈ యొక్క హుజూరాబాద్ గడ్డ పైన అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను ఉరేసుకోవడానికి సిద్ధం. నేను 1 గంట నుంచి 2 గంటల వరకు అక్కడ ఉంటాను. హరీష్ రావు రావాలి, మిగతా వాళ్ళు రావాలి, మీరు నిరూపించండి. లేదంటే 2 గంటల తర్వాత ఇదే హరీష్ రావు వాళ్ళ మామతో రాజీనామా చేయించాలి. రాజీనామా చేయించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీజేపీ పైన అబద్ధ ప్రచారం చేసినందుకు, దళితులకు మోసం చేసినందుకు, వాళ్ళకు దళితులకు ఇప్పుడు ఇచ్చే ఉద్దేశం లేకనే ఈ స్కీమ్ విషయంలో ఇన్ని రోజులు ఆపిండ్రు, ఊరికే అక్కడ వేసి ఫ్రీజ్ చేసిండ్రు. కాబట్టి మీది మోసమా లేకపోతే ఎవరిది ఏమిటి అనేది దీంతో తేలిపోతుంది. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఎన్ని వందల కోట్లు పెట్టినా, ఎన్ని వేల కోట్ల స్కీమ్స్ అక్కడ ఇచ్చేసినా, పార్టీ పరంగా ఏరులై పారించినా, ఇవాళ ప్రజలు ఒకటే చెప్తున్నారు, తప్పక మేము ఈటల రాజేందర్ని గెలిపిస్తాం, ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ముందుకు వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకనంటే ఈ ఎన్నిక జరుగుతున్నది అభివృద్ధి కోసం జరుగుతలేదు ఎన్నిక.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటాయి నిరంతర ప్రక్రియ కానీ ఈ ఎన్నిక ప్రారంభమైతే కేసీఆర్ నిరంకుశ పరిపాలన పైన కేసీఆర్ కుటుంబ ఆధిపత్యం పైన కేసీఆర్ వారసత్వ రాజకీయాలు అవినీతి రాజకీయాల పైన ఇవాళ ఈటల రాజేందర్ రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడ్డాడు మరి ఈటల రాజేందర్ బర్తరపు చేసిన యొక్క ఈ కేసీఆర్ గానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళు గానీ ఏ అంశం పైన అయితే బర్తరఫ్ చేసిందో ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తాడని తెలియదు రోజు ఒకవేళ అదే నిజమైతే ఇవాళ అరెస్ట్ చేయొచ్చు కదా ఆయన భూములు ఆక్రమించుకున్నా అన్నారు ఏమైంది అది అది ఎందుకు మాట్లాడతలేరు ఎందుకంటే ఇవాళ అది ప్రశ్నలేదు కేవలం ఆయన ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయన బయటకు పంపడం కోసం చేసిన ప్రయత్నం తప్పితే మరొకటి కాదు కాబట్టి ఇవాళ హుజూరాబాద్ ప్రజలు చాలా రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు ఇవాళ అన్ని ఆలోచన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారండి మన సర్వేలు కూడా చూస్తున్నాం అధికార పార్టీ టీఆర్ఎస్ కావచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు వ్యతిరేకత విపరీతంగా పెరిగింది అనేది సర్వేలు అన్ని కూడా తేటతెల్లం చేస్తున్నాయి మరోవైపు బీజేపీకి ప్రజలు ఇంతలా బ్రహ్మరథం పట్టడానికి కారణాలు ఏంటి అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు అధికార పార్టీని ఇంతలా వ్యతిరేకించడానికి ప్రధాన కారణాలు ఏంటి బీజేపీని ఇంతలా ఆదరిస్తున్నందుకు దోహదపడుతున్న అంశాలు ఏంటి ఏం చెప్తారు ప్రధానంగా ఒకటి ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అనేక రాష్ట్రాల పాటు కాంగ్రెస్ పరిపాలన చేసింది కాంగ్రెస్ శిథిలం అయిపోయింది రెండోది కేసీఆర్ వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ దీనికోసం బలిదానం చేసిన బిడ్డలు కానీ తెలంగాణ సపర్ణ వర్గాలు సకల జనులు కానీ మా జీవితాలు బాగుపడతాయని ఆశించింది రైట్ వెల్కమ్ బ్యాక్ ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు అందుబాటులోనే ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు నమస్తే అండి మనం చూస్తూనే ఉన్నాం కదా ఇప్పటికే అనేక మోసపూరిత పథకాలు తెచ్చింది కేసీఆర్ సర్కార్ అలాంటిదే ఈ దళిత బంధు పథకం అంటూ కూడా మనం చెప్తుంది కాదు మీరు చెప్తుంది కాదు నేను చెప్తుంది కాదు స్థానిక ప్రజలు దళిత లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అయితే మరొకసారి ఎన్నికల తర్వాత ఖచ్చితంగా దళిత బంధు అమలు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి కుట్రపూరితంగా మోసపూరితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని ప్రజలు నమ్మే సిచ్యువేషన్స్ ఉందా దళిత లబ్ధిదారులు దీన్ని ఏ రకంగా తిప్పికొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఏమంటున్నారంటే 65 రోజులలో అకౌంట్ లో ఉన్నాయి మా అకౌంట్ వాళ్ళు మాట్లాడడం జరిగింది రోజు రోజు కేసీఆర్ ఉప్ప మెట్టు దిగజారుకున్నాడు రాజేందర్ గారు ఉప్ప మెట్టు ఎందుకంటే రాజేందర్ గారు రేపు పెంచిందంటే దానికంటే ప్రిపేర్ అయిపోతాడు అసెంబ్లీకి రానని చెప్పి మన రాజేందర్ గారు వస్తే రాజేందర్ గారు ఒక బలహీన వర్గాలు గుర్తయ్యాలి అద్భుతంగా రాస్తే ఎంత అహంకారం అనేది ఎస్పీలకు ఎస్సీలకు ఆ వాయి తెలిపింది దానికే సీనరీ ఏర్పాటు చేసి అధికార మార్పిడి కొడుకు ప్రయత్నం చేస్తామని ఒక వాయి కాబట్టి ఎటుపోయి ప్రభుత్వం మొత్తం కూడా షేక్ అవుతుంది ప్రభుత్వం మొత్తం కూడా హైదరాబాద్ ఎన్నిక వల్ల రాజేందర్ వల్ల బీజేపీ వల్ల ప్రభుత్వం షేక్ అవుతున్నది వాళ్ళ అధికారం వాళ్ళకి అర్థం కానిపడుతున్నది ఆయన కేసీఆర్ గారు ఒకటి నుండి 100 వరకు వాళ్ళ దిగజారిపోయిండు వాళ్ళ తెలంగాణ ప్రజల్లో అభ్యుజనం వరకు ప్రయాసంగాలు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ రైతులు కానీ అందరూ కూడా కుల సంఘాలు కానీ వాళ్ళ ముఖ్యమంత్రి హైదరాబాద్ నాట్ ఓన్లీ బీజేపీ వాళ్ళ మల్లన్న సైన్యం వచ్చి ఇక్కడికి ప్రజా సంఘాలు వచ్చి ఉస్మానియా వాళ్ళు వచ్చిండ్రు కాకతీయ వాళ్ళు వచ్చిండ్రు ప్రొఫెసర్లు వచ్చిండ్రు తర్వాత మైనార్టీ పెద్దలు వచ్చిండ్రు అన్ని రకాల విద్యావంతులు వచ్చిండ్రు కాబట్టి అన్ని రకాలు ఇవాళ రాజేందర్ గారికి బీజేపీకి సపోర్ట్ చేసినందుకు నాట్ ఓన్లీ బీజేపీ అన్ని వర్గాలు వచ్చి స్వచ్ఛంద ఇక్కడికక్కడ వాళ్ళు ఇవాళ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు కేసీఆర్ డబ్బులు పంచుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు గల్లగురులు కాకుండా డబ్బులు కట్టుకుని పోరాడు మేము వెనుక ఉన్నామని చెప్పి వాళ్ళు ఎదురొచ్చి మంగళహారతి ఇచ్చే డబ్బులు ఇస్తున్నారు మరి అలా అంత ప్రేమ ఇవ్వాలండి ప్రజల్లో ఇవాళ ఎస్టాబ్లిష్ అయినది కాబట్టి వాళ్ళు పైకి కనిపించే వాళ్ళు ఊరవతల మీటింగ్ పెట్టుకుంటున్నారు పోయి హైదరాబాద్ అవతల మరోసారి సబ్బండ వర్గాలు ఏకమై కేసీఆర్ ఈ నియంత పోకడల్ని వ్యతిరేకిస్తున్నాయి అనుకోవచ్చా ఈ హుజూరాబాద్ ఎన్నికల నుంచి మరొకసారి సబ్బండ వర్గాల పోరు మొదలైంది అనుకోవచ్చా ఒక్క హుజూరాబాద్ మొత్తం మొత్తం తెలంగాణలో ఉన్న సబ్బండ వర్ణాలు వ్యతిరేకిస్తూ ఇక్కడికి వస్తున్నారు అవును ఆంధ్ర నుంచి వస్తున్నారు ఇక్కడికి రాజేందర్ గారికి సపోర్ట్ ఇక్కడే కాదు తెలంగాణ కాదు ఆంధ్ర నుంచి కూడా వస్తున్నాయి పేరు కూడా చెప్తాను ఇక్కడ అన్ని జిల్లాల నుంచి వాళ్ళు ప్రజా సంఘాలు కానీ విద్యావంతులు కానీ మేధావులు కానీ అందరూ కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం కూనియవుతున్నదని చెప్పి ఇవాళ దీన్ని కాపాడాలని చెప్పి రాజేందర్ గారిని గెలిపించాలి బీజేపీని గెలిపించాలని చెప్పి అన్ని సంఘాల వాళ్ళు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమ పోరాట శక్తులు అన్ని కూడా ఇవాళ ఇక్కడికి వస్తున్నాయి అంటే ఆశ్చర్యపోతుంది
వాళ్ళే వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా పాటలు పాడుతూ ఎవరికి వాళ్ళు గ్రామాలలో రాజేంద్ర గారికి ఎంతమంది తిరుగుతున్నారు రాజేంద్ర గారికి అర్థం కావడం లేదు ఇవాళ. కాబట్టి అంత మంది వచ్చి తిరుగుతున్నారు, ఎవరైనా కూడా టీవీ వాళ్ళు వచ్చి వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు ఒకసారి బాయిస్ పెడితే వాళ్ళు చెప్తున్నారు మేము ఫలానా కాంచి వచ్చినాం రాజేంద్ర గారికి తిరుగుతున్నారు. ఇక్కడ జరిగే అకృత్యాలు అక్రమాలు ఏం జరుగుతున్నాయో కూడా వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రజలే కథానాయకులై రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉగ్రవాద వ్యాప్తంగా ఇవాళ వాళ్ళే ఎన్నికలు నడుపుతున్నారు. కాబట్టి దీన్ని హట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క కేసీఆర్ యొక్క అహంకారాన్ని ఏదైతే ఉన్నదో ప్రజలు వాళ్ళ దించే రోజు వచ్చింది. ఇవాళ ఆయన ఇప్పటికే సెక్రటరేట్ పోతలేదు, రేపు అసెంబ్లీకి పోని పరిస్థితి కూడా ఆయనకు ఉత్పన్నం అవుతుంది. మధ్యలోనే ఆయన అధికారం కూలిపోయే పరిస్థితి హైదరాబాద్ వల్ల ఉత్పన్నమవుతుంది. కాబట్టి భయానికి 27 తారీఖు వస్తా అని చెప్పి ఆయన డేట్ పెట్టుకున్నాడు, అది కూడా ఊరవతలు పెట్టుకుంటా. కాబట్టి ఈ పరిస్థితులు ఇవాళ ఎప్పుడు కూడా ఆయన ఉద్యమంలో కానీ అధికారంలోకి వచ్చిన 7 సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా ఎదుర్కోలేదు. ఆయన నిద్రపట్టని రాత్రులు ఇంకా అవసాన దశలో ఉన్నారు. ఎందుకంటే ఆ పాపాలని బండి ఇవాళ అవసాన దశలో ప్రభుత్వం యొక్క ఏదైతే కేసీఆర్ చేసిన పాలన గానీ అబద్ధాలు గానీ అవినీతి గానీ ఇవన్నీ కూడా ఈ రోజు నియంత్రణ గానీ దాన్ని తిప్పికొట్టే రోజు వచ్చింది. ఇవాళ ప్రజలే మళ్ళీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ప్రజలతో మమేకం అవుతూ మీరు అక్కడ తిరుగుతూ ఉంటారు, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి, ప్రజల నాడు ఏంటి అని మీకు అర్థమవుతూ ఉంటుంది. నిజంగా హుజూరాబాద్ లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించి ఎటువంటి వ్యతిరేకతతో ఉన్నారు, వారి మాటలు ఏ రకంగా ఉన్నాయి, ఈ 7.5 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి ఏ రకంగా ఉంది, దాని మీద ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? వాళ్ళ పెన్షన్స్ గానీ వాళ్ళ మూడెకరాలు గానీ లేకపోతే వాళ్ళ తెల్ల కార్డులు గానీ లేకపోతే ఈ యొక్క ఏది మన నిరుద్యోగ వృత్తి గానీ లేకపోతే రైతుల యొక్క రుణమాఫీ గానీ ఇవన్నీ రాకపోవడం వల్ల వీటన్నిటికీ రాజేంద్ర గారు ప్రశ్నించడం వల్ల ఆయన రాజేంద్ర గారిని ఒత్తిడి పెట్టి ఆయన బయటికి పంపడం ద్వారా ఏ తెలంగాణ అయితే తెచ్చుకున్నామో ఏవైతే పరిష్కరించుకుంటున్నామో ఇవాళ తెలంగాణ హైదరాబాద్ ప్రజలు మాకు కావలసినవి మాకు రానప్పుడు మా పక్షాన రాజేంద్ర పోరాడి ఆయన ఇచ్చిన బీఫామ్ ను కొట్టి ఆయన ఎమ్మెల్యే మంత్రి టిక్కెట్ కొట్టి వచ్చిండు, మా కొరకు వచ్చిండి ఇవాళ. కాబట్టి మేము అతనికి అండగా ఉండాలి, మా హక్కులు సాధించుకోవాలి. ఇవాళ మాకు 2 బెడ్రూమ్ ఇంగ్లీష్ తానడు, వాటికి నిధులు కట్టిన 2000 ఇండ్లు ఇవాళ కనీసం కరెంటు లేక వాటికి రోడ్లు లేక నీళ్లు లేక పైసలు లేక ఆగినాయి. రాజేంద్ర తప్పు కాదు, రాజేంద్ర ఒక మంత్రి ఉన్నా కూడా శాసనసభ్యులు ఉన్నా కూడా అన్ని వ్యవస్థలకు ఆయన లాక్ తీసుకొని తీసుకెళ్ళిపోకపోవడం వల్ల రాజేంద్ర ప్రశ్నించడం వల్ల ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితి వచ్చిన క్రమంలో రాజేంద్ర గారు దీన్ని ప్రశ్నించి రాజీనామా చేసి వచ్చిన క్రమంలోనే ఇవాళ ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఇక్కడ ఇండ్లు కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే ఇతరత్ర పెన్షన్స్ కానీ ఇవన్నీ ఇస్తామని ముందుకు వస్తున్నది. ఇవన్నీ రాజేంద్ర గారి వల్లనే వచ్చినాయి. రాజేందరే రాజీనామా చేయకపోతే ఇక్కడ చాలా మంది ప్రజాప్రతిని కొనుగోలు చేయబట్టలు కూడా రాజేంద్ర గారు రాజీనామా చేయడం వల్లనే మమ్మల్ని మాకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినని వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళ కుటుంబంలో ఫీల్ అవుతున్నారు. అంటే ప్రతి ఇక్కడ జరుగుతున్న ప్రతి ఈ రోజు ఈ 5 నెలల నుంచి ఇక్కడ అందరు హరీష్ రావు గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఇక్కడ వచ్చి మీకు ఇచ్చేస్తాం అది చేస్తాం అంటే బికాస్ ఆఫ్ రాజేందర్, కేవలం రాజేందర్ గారి వల్లనే మాకు ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి కన్ఫర్మ్డ్ గా వాళ్ళు వాళ్ళు ఆయన రాజీనామా చేయకపోతే మాకు ప్రశ్నించకపోతే ఆయన రాజీనామా చేయకపోతే ఇవి మాకు వచ్చేటియే కావనే దాంట్లో ఫర్మ్ గా ఉన్నారు హైదరాబాద్ ప్రజలు. కాబట్టి ఇలాంటిది ప్రతి నియోజకవర్గంలో రావాలి తిరుగుబాటు. ఈ ఇట్లా అయితేనే ఇవాళ ఇవన్నీ అక్కడ అమలైనట్టు పక్క నియోజకవర్గాలలో కూడా అమలైతే లేకపోతే కాదు అని చెప్పి అన్ని నియోజకవర్గాలలో ఇవాళ రాజేందర్ గారు ఇచ్చినప్పుడు వల్లనే తిరుగుబాటు వస్తున్నది. కాబట్టి ఇవాళ ఒక హైదరాబాద్ ప్రజలు మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా మారబోతున్నారు అనేది మనం చెప్పుకోవచ్చండి. రైట్, ధన్యవాదాలు నరహరి వేణుగోపాల్ గారు అందుబాటులోకి వచ్చినందుకు. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా, హైదరాబాద్ ఉప ఎన్నికల నుంచి మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ ఉప ఎన్నికలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్బండ వర్ణాల తిరుగుబాటు మొదలైంది. కేసీఆర్ నియంత పోకడలతో ప్రతి ఒక్కరిలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రుల మీద కావచ్చు, ఆ టీఆర్ఎస్ పార్టీ మీదే పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది అనేది వారు చెప్తూ ఉన్నారు. హైదరాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా మార్పులు చోటు చేసుకుంటాయంటూ కూడా నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అలాగే హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఈటెల వైపే ఉన్నారు, ఈటెల్ని ఎలా అయినా సరే గెలిపించుకోవాలి అని కృత నిశ్చయంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఖచ్చితంగా ఓటమి రుచి చూపించాలి అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది అనేది కూడా వారు చెప్తూ ఉన్నారు.